నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు మన పూర్వీకుల గొప్పతనం ఏమిటంటే ఆకాశంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని అవి మానవ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కల్పిస్తున్నాయని వాటి పరిభ్రమణం ద్వారా మానవ జీవితాల్లో ఎన్నో ఒడిదొడుకులు కలుగుతాయని వివరించిన ఘనత మన పూర్వీకులది రాకెట్లు విమానాలు హెలికాప్టర్లు లేని కాలంలో ఆకాశంలో తొమ్మిది గ్రహాలు ఉన్నాయని వాటి పేర్లు ఇవి అని తేల్చి చెప్పిన ఘనత మన పూర్వీకులది ఆర్యభట్ట ఆర్యభట్ట గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు ప్రముఖ గణిత శాస్త్ర పితామహుడు ఆస్ట్రోనామర్ సున్నాను కనుకున్న వ్యక్తి మరియు భూమి బరువును కనుక్కున్న వ్యక్తి ఆర్యబట్టస్ట్రాలజీ న్యూమరాలజీ అస్త సాముద్రిక తారపత్రాలు అనేవి మానవుడి సృష్టించుకున్న ప్రయోజకాలు మానవుడే అత్యంత తెలివైన ప్రాణి సెల్ఫోన్ కార్ హౌస్ ఇలా తన అవసరాల కోసం తానే సృష్టించుకున్న సామ్రాజ్యం న్యూమరాలజీ అనేది క్రీస్తు పూర్వం నుండే ఉంది అనడానికి నిదర్శనం ఒకనాడు తొంభై తొమ్మిది సంవత్సరాల అబ్రం సారా ఇద్దరు కూడా కలిసి జీసస్ దగ్గరికి వచ్చి మేము వృద్ధులము అయ్యాము మాకు సంతాన ప్రాప్తి కావలను మాకు సంతానమును ప్రసాదించండి ప్రభువా అని జీసస్ను ను వేడుకు అప్పుడు జీసస్ దాన్ని సంబంధించి ఇక నుండి నీ పేరు మారుస్తున్నాను ఇక నుండి నీ పేరు అబ్రహం కాదు అబ్రహం గా పేరు మారుస్తాడు అప్పుడు అబ్రహంకు సంతానం కలుగుతుంది ఇదంతా బైబిల్ జెనిసిస్ సెవెంటీన్ అధ్యాయము ఐదో అధ్యాయంలో ఉంది అప్పటి నుండి న్యూమరాలజీ పై నమ్మకం పెంచుకొని ఎంతో మంది ప్రయోజకులుగా మారారు నంబర్ కి పవర్ ఉందని నంబర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చునని మానవుడు తెలుసుకున్నాడు అప్పటి నుండి మానవుడు తన మేధాశక్తికి నంబర్లు జోడించి ఎన్నో ప్రయోజనాలు పొందడం మొదలు పెట్టాడు అలాగే ధ్వనికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సంగీతం ద్వారా మెంటల్ పీస్ కలుగుతుందని ధ్వనికి వ్యాధిని నయము చేసే గుణము ఉందని తెలుసుకున్నాడు మానవుడు గాయత్రి మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరించడం ద్వారా మన దేహంలో రెండు లక్షల ప్రకంపనలు జరుగుతాయని స్ట్రాంగ్లన్ అనే శాస్త్రవేత్త యూస్ లో నిరూపించాడు ఒకసారి సంఖ్యాశాస్త్ర సాముద్రిక నిపుణుడు కీరో ఒక ట్రైన్ లో ప్రయాణం కొనసాగిస్తున్నాడు అతన్ని కొంతమంది ఆ ట్రైన్ కంపార్ట్మెంట్ లో గుర్తుపట్టి వాళ్ళు హస్తరేఖలను చూపించారు కొందరు అందులో అందరి హస్తరేఖలు ప్రమాదానికి గురై చనిపోతారని గుర్తించాడు వీళ్ళలో వీళ్లతో ప్రయాణం చేస్తే అంత మంచిది కాదని నెక్స్ట్ స్టేషన్ లో దిగి వెళ్ళిపోయాడు మరుక్షణమే ఆ ట్రైన్ ఘోర ప్రమాదానికి గురై ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న అందరూ కూడా చనిపోయారు ఫ్రెండ్స్ ఇది రాధేశ్యామ్ మూవీలో కాపీ కొట్టినది కాదు ఇది నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని రాధేశ్యామ్ మూవీ తీశారు అలాగే సంఖ్యలకు ఎలాగైతే పవర్ ఉంటుందో చూపుకి కూడా అంతే పవర్ ఉంటుందని మానవుడు తెలుసుకున్నాడు మానవుని దృష్టి అత్యంత ప్రమాదకరమైనది శాస్త్రం ఊరికే చెప్పలేదు నరదృష్టితో చూస్తే నల్లరాయి అయినా నాలుగు ఒక్కలు అవవాల్సిందేనండి కాబట్టి ఫ్రెండ్స్ మనం చూస్తుంటాము మన పూర్వీకులు ఇంటికి గుమ్మడికాయలు కట్టడం కలబంద వీర్లు కట్టడం చిన్నపిల్లలకి నల్ల దారం కాళ్ళకి కట్టడం ఇప్పటికీ మనం చిన్నపిల్లలకి కాటుక దిష్టి దోషాన్ని నివారించడానికి ఉపయోగిస్తున్నారు అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని ఒకసారి చూద్దాం నంబర్లతో ఎలా ముడి వేశారో సత్యయుగం పద్నాలుగు లక్షల నలభై వేల సంవత్సరాలు మొత్తం కూడితే తొమ్మిదో నంబర్ వస్తుంది త్రేతాయుగం పది లక్షల ఎనభై వేల సంవత్సరాలు ఇది కూడిన తొమ్మిదో నంబర్ వస్తుంది ద్వాపర యుగం ఏడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇది కూడితే తొమ్మిదో నంబరు కలియుగం మూడు లక్షల అరవై వేల సంవత్సరాలు అలాగే తొమ్మిదికి ఎంతో విలువ ఉంది నవరత్నాలు నవరంధ్రాలు నవధాన్యాలు మరి నవరాత్రిలో ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఇవన్నీ తొమ్మిదో సంఖ్యతో ముడిపడి ఉంది జూనియర్ ఎన్టీఆర్ వాడే కార్ నంబరు డబల్ నైన్ డబల్ నైన్ గా మనం గుర్తించవచ్చు దానికోసం తను ఆర్టీఏ అధికారులను పది లక్షలు పెట్టి ఆ ను సొంతం చేసుకున్నారు సరే ఫ్రెండ్స్ ఎవరి నమ్మకం వారి అలాగే ముస్లింస్ అతి పవిత్రంగా ఆరాధించే సెవెన్ ఎయిట్ సిక్స్ నంబరు ఎక్కువగా విశ్వసిస్తారు ఎందుకంటే బిస్మిల్లా ఇర్రహీం ఇర్రహమాన్ అని ఇవన్నీ కూడితే ఏడు వందల ఎనభై ఆరు అరబిక్ భాషలో ఆ నెంబర్లు వస్తాయి ఇంకా చెప్పాలంటే సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఎంతో గొప్పది నిత్య జీవితంలో సంఖ్యలతో సహవాసం చేస్తున్నాం ఉదయం లేచిన కానుండి ఉదయం లేవడం ఐదు గంటలకి నిద్రలేస్తాము అది ఐదో నెంబరు ఇంటిలో ఉంటాము అది ఇంటి నెంబరు బైక్ నడుపుతాం అది నెంబరు క్యాష్ లెక్క పెడతాం అది నెంబరు ఫోన్లో మాట్లాడతాం అది నెంబరు బ్యాంక్ అకౌంట్ నంబరు పుట్టింది నెంబరే చనిపోయేది నంబరే ఇలా సంఖ్యలతో సహవాసం చేస్తున్నాం కదా ఒకసారి మన పేరులో ఉన్న సంఖ్యా బలాన్ని మనం ఎందుకు సరి చేసుకోకూడదని ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలియదు ఎవరి అదృష్టం ఎలా మారుతుందో ఎవరు ఎప్పుడు ధనవంతులుగా మారుతారో ఎవరికి తెలియదు